హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు మీరు చూడబోతున్న ఈ బ్లాగ్ మా పర్ఫెక్ట్ సండే బ్లాగ్ అనమాట ఈ సండే మాత్రం మస్తు 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 ఉంది సూపర్ 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 హ్యాపీ చేస్తుంది మై సండే స్టార్టెడ్ విత్ క్లీనింగ్ అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం క్లీనింగ్ చేసేస్తే ఇల్లు డే మొత్తం శాంతిగా అనిపిస్తుంది క్లీనింగ్ మేక్స్ అవర్ మైండ్ పీస్ అండి పీస్ఫుల్గా అనిపిస్తుంది మెయిన్లీ కంటికి కనిపించేవి లైక్ డైనింగ్ టేబుల్ టీవీ ముందు స్టాండ్ సోఫా మీద ఏం లేకపోతే చాలా అనమాట మనకి కంటికి చాలా హాయిగా అనిపిస్తుంది ఈరోజు పర్ఫెక్ట్ సండే అని నేను నా మనసులో అనుకున్నాను ఎందుకంటే మేము పుష్ప టికెట్లు తీసాము అండ్ వెళ్ళిపోతాము హ్యాపీగా మార్నింగ్ మార్నింగ్ అనుకున్నప్పుడు నాకు తెలిసింది నా హౌస్ హెల్ప్ రావట్లేదు అన్న విషయం సో నేను సెక్యూరిటీకి ఫోన్ చేశాను అక్కడ కూడా రావట్లేదని చెప్పారు ఇంకా చేసేది ఏం లేక డిష్ వాషర్ లోడ్ చేస్తాను దాని తర్వాత వచ్చి ఝాడు చేసేస్తాను అనమాట ఇప్పుడు సినిమా ఎన్ని గంటలకు తెలుసా నైన్ ఓ క్లాక్కి ఇప్పుడు మేము ఇంట్లోనే ఉన్నాం అనమాట ఇంకా ఇప్పుడు టైం అవుతుంది ఎయిట్ టెన్ ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయింది మా ఇంటికి పక్కనే ఏంబీ మాల్ అనమాట అక్కడే టికెట్ తీసాం ఈసారి మేము రెక్లైనర్స్ బుక్ చేసాం బ్యాక్ సైడ్లో ఉంటాయి కదా అవి సాహిల్ ఎప్పుడు అడుగుతూ ఉంటాడు రెక్లైనర్స్ ఎలా వెళ్దాం నానా వెళ్దాం నానా అని చెప్పి బట్ నార్మల్ సినిమాకే అంత డబ్బులు ఎక్కువ ఎక్స్ట్రా ఎందుకు పెట్టడం అనేసి మేము ఎప్పుడు ప్రిఫర్ చేయము సో ఒకసారి ఏదైనా అంటే పిల్లలకి అది బేసిక్ లాగా అయిపోద్ది అనమాట అదో పెద్ద బాధ ఏదైనా ఒకసారి చేస్తామంటే ఇప్పుడు నుంచి అదే చేయాలి అన్న ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి అంటే వారానికి ఒక సినిమా అన్నామనుకోండి ప్రతి వారం వెళ్ళాలి కంపల్సరీ అన్నట్టు ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది ఎంతవరకు లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అంత మంచిది ఇప్పుడు టైం అవుతుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ మరొక ఫైవ్ మినిట్స్లో సినిమా అనగా మేము ట్రాఫిక్లో ఉన్నాం ట్రాఫిక్ కూడా కాదు అక్కడ ఏదో మీద నుంచి వైర్ పెడిపోయిందని చెప్పి అక్కడ మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగండి ఆగండి అంటున్నారు అండ్ వి ఆర్ లేట్ పుష్పలోని అల్లు అర్జున్ ఇంట్రో మేము మిస్ అన్నమాట బట్ ఇది వచ్చేసి బ్రేక్లో చీకట్లో మేము లోపలికి వస్తే మేము ఏ కలర్ థియేటర్లోకి వచ్చామో కూడా మాకు తెలియలేదు అనమాట కళ్ళు మూసుకుని అని వచ్చాము అండ్ కుశల్ బస్ సూపర్ హ్యాపీ అండి వాడు ఈ మధ్య నాకు కాలు వస్తుంది అనమాట బాగా అందుకోసం థియేటర్లో వాళ్ళు నా దగ్గరే ఉంటున్నాడు అండ్ పీస్ఫుల్గా నేను సినిమాలు చూస్తున్నాను లాస్ట్ ఫోర్ సినిమాల నుంచి ఆఫ్టర్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత నేను నా ఒంటి మీద అవన్నీ లేకుండా పీస్ఫుల్గా సినిమా చూస్తున్నాను అనమాట ఐ ఫెల్ సో హ్యాపీ పుష్ప అక్కడ చాలా బాగుంది అండ్ అల్లు అర్జున్ అంత బాగా చేస్తారేంట్రా బాబు అనిపించింది అనమాట యాక్టింగ్ వైజ్ అయితే ఇట్స్ నాట్ లైక్ ఫనీ ఫనీ సినిమా అండి ఇట్స్ కొంచెం యాక్షన్ సినిమా అని చెప్పొచ్చు అని ఫైట్లు ఇవన్నీ ఉన్నాయి నేను కూడా సూపర్ 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 హ్యాపీ అయిపోతున్నాను అనమాట హ్యాపీగా కాల్ చాపుకుని కూర్చుని మాట వేసుకుని కూర్చుని సినిమా చూడొచ్చు అని చెప్పి తర్వాత ఇక్కడ ఒక లైట్ కూడా ఉంది అది నేను మీకు చూపించిన ట్రై చేస్తున్నాను అనమాట సో ఈ లైట్ కూడా వేసుకోవచ్చు సినిమా చూసుకుంటూ మనం ఏమైనా మెసేజ్లు వస్తా అందుకోవచ్చు బ్లా బ్లాబ్లా అండ్ నేను మీకు చెప్పాను కదా కుశాల్ పెప్ప పిక్ చేస్తాడని అందులోని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు హాట్ డాగ్ అప్పటి నుంచి హాట్ డాగ్ హాట్ డాగ్ హాట్ డాగ్ అని నా బుర్ర తినేస్తుంది నేను అప్పటికీ హండ్రెడ్ టైమ్స్ చెప్పానమాట అది చూసినంత టేస్టీగా ఏం ఉండదురా బ్రెడ్ మధ్యలో సాసేజ్రా రా అంతేరా అంటే వాడు ఒప్పుకోవట్లేదు మనకి ఇంకెక్కడ దొరకలేదు లాస్ట్ టైం అన్వీక్ కూడా అలాగే అది కూడా ఏదో మిక్కి మోసలో చూసి అది కూడా తింటా తింటా అన్నది అండ్ కుషాలకి ఏమో అంత నచ్చలేదండి మనకు తెలుసు కదా మన పిల్లలకి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అనేసి సో వాడికి అంత నచ్చలేదు బట్ ఓకే ఒకసారి తినిపించేస్తే పని అయిపోద్ది అని అక్కడ నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాను రెస్ట్ రూమ్ లైటింగ్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటారన్నమాట ఎవరు లేరు ఖాళీగా ఉంది కదా అని నేను నా డ్రెస్కి ఒక చిన్న ఫోటో తీసుకుంటున్నాను అనమాట తర్వాత అక్కడ మహేష్ బాబు ఈ అన్ని అవార్డ్స్ అవన్నీ ఉన్నాయి ఇలా మేము అవార్డ్స్ చూస్తున్నప్పుడు ఎవరో బోల్డ్ మంది సెలబ్రిటీలు వచ్చారనమాట వాళ్ళు ఎవరో నాకు తెలీదు అలా పరిగెట్టుకుంటూ అనమాట అప్పుడు మాకు కిందకి కిందకు వచ్చిన తర్వాత మాకు కనిపించింది ఈ లంబోర్గిని అండ్ మంచి మంచి కార్లు ఒక రెండు కనిపించాయి అబ్బా అబ్బాబ్బా ఏ ఉన్నాయి చూడండి బ్యూటీ అనమాట నెక్స్ట్ లెవెల్ కానీ అదంతా పుట్టిగా ఎందుకు ఉంది ఇందులో కూర్చుని వెళ్తారా పడుకుని వెళ్తారా అన్న డౌట్ కుశాలకు వచ్చింది సో ఇంటికి వచ్చిన తర్వాత నేను చూశాను నా ఆర్డర్ అనేది వచ్చింది నేనేమో రెండు అడా రెండు కడాయిస్ తీసుకున్నానండి పాన్ ఒకటి కడాయి ఒకటి తీసుకున్నాను ఐరన్ వి ఫ్రమ్ ది ఇందస్ వ్యాలీ అనమాట నా దగ్గర ఇంతకు ముందు కూడా ఉన్నాయి బట్ అవేంటి చాలా బరువున్నాయి అనమాట సో కొంచెం లైట్ వెయిట్లో తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఇవి వెతికాను ఇవి వి ఐరన్ పాన్ ఒకటి ఐరన్ క మూగుడు లాంటిది ఒకటి అనమాట అండ్ ఇందులో చికెన్ చేశాను అబ్బాబ్ ఎంత టేస్టీగా ఉంది తెలుసా సూపర్ నేను పక్కన స్క్రోల్ కూడా యాడ్ చేస్తాను ఎలాగా ఏంటి కోంబోస్ ఉన్నాయి ఏంటి ఇప్పుడు హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయండి మన ఇందస్ వాలి వెబ్సైట్లోని మీరు కోంబోస్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కడాయి పెన్నం అలాగా రకరకాల కోంబోస్ అన్న పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ నా కూపెన్ కోడ్ కూడా ఉంది మీరు నా కూపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఇది బెస్ట్ టైం అనమాట హరీష కూడా పర్చేజ్ చేసింది సో మీరు కనాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అండి ఎంత బాగున్నాయి తెలుసా ఎంత బాగున్నాయి అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇవి నేను తీసుకున్నాను కదా ఇక్కడ నేను స్క్రూల్లో చూపిస్తున్నాను కదా ఈ రెండు కలిసి అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్లోనే వచ్చింది అండ్ నాన్ స్టిక్ లాగానండి ఫలి ఫుల్గా ఏంటి సీజనింగ్ అన్నది చేసి ఇచ్చేస్తారు కాబట్టి అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ చూసారా మీరు ఇది చాలా కొంచెం డేస్ కోసం ఆఫర్ ఉంది సో తప్పకుండా పర్చేజ్ చేసేయండి అండ్ ఇదేంటి నాన్ స్టిక్ లాగే జస్ట్ మనకి ఎక్స్ట్రా కొంచెం పని ఒక అరగంట మీరు కుక్ చేశారు అంటే దానికతలో మరో రెండు నిమిషాల పాటు ఆ కడాయిని కానీ మూగుని కానీ ఐరన్ దాన్ని కొంచెం వేడ్ చేసి దానికి ఆయిల్తో కోట్ అంటే జనరేషన్స్ జనరేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట అండ్ చాలా ఫుడ్ అనేది చాలా చాలా హెల్దీగా అవుతుంది అండ్ చాలా చాలా టేస్టీగా అవుతుంది ఇందస్ వ్యాలీలో ఓన్లీ ఐరనే కాదండి వుడ్ స్పాచులాలు వుడెన్ స్పాచులాలు చాపింగ్ బోర్డులు ఇవన్నీ కూడా దొరుకుతాయి మోటార్ అండ్ పిస్టల్ తర్వాత అన్నీ మనకి ఏంకేం కావాలో అవన్నీ దొరుకుతాయి అండ్ చూసారు కదా పక్కన నేను చికెన్ వండుతున్నాను ఇది ఆనియన్ జింజర్ గార్లిక్ ది పేస్ట్ ఇది అనమాట ఫస్ట్ నేను ఫ్రై చేసి దాని తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసాను లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను తర్వాత ఆ వెబ్సైట్లో కాపర్ సామాన్లు మట్టి సామాన్లు కూడా దొరుకుతాయి మట్టి యుటెన్సిల్స్ కాపర్వి ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట సో చికెన్ కుక్ అయిపోయింది నేను ఇంకొకటి ఏంటి అబ్జర్వ్ చేశానంటే ఐరన్ వాటర్లో కుక్ చేసినప్పుడు వెంటనే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది లైక్ అందులోనే ఉంచకూడదు అండ్ గ్యాస్ ఆపేసాను స్టిల్ కుకింగ్ ప్రాసెస్ అన్నది రన్ అవుతుంది చూసారా చాలాసేపు వేడిగానే ఉంటాయి ఫుడ్ అన్నది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినప్పుడు తప్పుడు ఆపేసేయాలన్నమాట తర్వాత మట్టివి చూసారా ఇక్కడ ఎంత మంచి మంచివి దొరుకుతాయి తెలుసా నీళ్ళు తాగేవి ఫ్లాస్కులు వాటర్ బాటిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట తర్వాత నేను చేశాను పాలకూర పప్పు సినిమా చాలా పెద్దదండి పుష్ప చాలా పెద్దది మూడు గంటల సినిమా సో అలా ప్లాన్ చేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత ధర్ దడ్ ధర్ ధడ్ ధడ్ ధర్ మనం వంట చేస్తాను అండ్ చికెన్ రాత్రి వరకు కూడా ఉంది రాత్రి అయితే ఇంకా ఇంకా టేస్టీ అయిపోయింది అనమాట అంటే మనము ఏదైనా చికెన్ ఏదైనా నాన్ వెజిటేరియన్ ఎంతసేపు ఉంటే అంత టేస్టీ ఉంటుంది కదా అలా అనమాట మధ్యాహ్నం చేసినప్పుడుతో సూపర్ యమ్మీ ఉంది బట్ రాత్రి అయ్యేసరికి ఇంకా ఎమ్ అయిపోయింది తర్వాత లాస్ట్కి దీన్ని ఎలాగా జాగ్రత్తగా ఉంచుకోవాలో కూడా చెప్తాను ఈ ఐరన్ కడ ఏదైతే ఉందో దీన్ని నేను శుభ్రంగా తోమసాను అనమాట నార్మల్ నార్మల్ స్క్రాచ్ బ్రెడ్తో తోమిశాను కొత్తది ఇలా కనిపిస్తుంది యూస్ చేస్తున్నప్పుడు ఇలా అవుతుంది ఇలా అయింది అంటే అది ఖరాబ్ అయిందని కాదనమాట జస్ట్ వేడి చేసి దాంట్లో హాఫ్ ఒక నాలుగైదు చుక్కలు నూనె వేయాలంటే దాని తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకోండి దీన్ని శుభ్రంగా నూనెతోనే ఆ ప్యాన్ మొత్తాన్ని గ్రీస్ చేశాను అప్పుడు ఇంకా జంగు పట్టడం అలాగే ఏం ఉండదు అనమాట అండ్ ఇట్స్ రెడీ టు యూజ్ మీరు ఆయిల్ రాస్తున్నప్పుడే మీకు తెలిసిపోద్ది ఇది బాగా అయిపోయింది ముందులాగా అనేసి సో ఐరన్ వాటిల్కి ఇది ఒకటి చేయాలన్నమాట చేసి మీరు నార్మల్గా ఉంచేసుకోవచ్చు ఇట్స్ వాడుతుంటు కదా వాడుతుంటే వాడుతుంటే ఇవి అచ్చి నాన్ స్టిక్ లాగే మనకు అలవాటు అయిపోతాయి అండ్ చాలా చాలా హెల్దీ అది హెల్దీ అన్న విషయంతోనే మనకి హ్యాపీ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇందులో మనకి ఎలాంటి టాక్సిన్స్ అన్నీ వెళ్ళట్లేదు అన్న థింగ్తోనే మనకి హ్యాపీ అనిపిస్తుంది సో వెనకట్లా ముందు అంత శుభ్రంగా గ్రీస్ చేస్తాను సో దీనికి జంగు గింగ ఏంటి పట్టదు నీట్గా ఉంటుంది మనం ప్యాన్ని ఎన్నిసార్లు అయినా చిక్ చిక్ మనీ యూస్ చేసుకోవచ్చు అనమాట సో వీటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి తెచ్చేసి తప్పకుండా పర్చేజ్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ కుక్ చేస్తున్నాను సిక్స్ ఓ క్లాక్కే కదా స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ ఫైన సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ హరీష్ అండ్ రమణను కానీ అది రాలేదు దానికి వాళ్ళ కూతురికి ఎగ్జామ్స్ ఉన్నాయని మేడం గారు చాలా బిజీ ఉన్నారనమాట సో హరీష్ అండ్ రమణు రాలేదు నేను ఏవేవో ప్లాన్లు చేస్తాను అనమాట హాట్ పాట్ చేసేద్దాం ఇచ్చేసేద్దాం అని లాస్ట్కి ఎవ్వరు రాలేదు నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి సంతోష్ సాహిల్ అందరూ కూడా వెళ్ళిపోయారు అనమాట తిరగడానికి సో బిగ్ బాస్ చూస్తూ నేను చేసుకుంటున్నాను సూపర్ యమీ ఎగ్ నూడిల్స్ బోల్డ్ అంత ఎగ్స్ వేసి బోల్డన్ని కార్న్ వేసి నాకు నచ్చినట్టు చేసుకున్నాను అనమాట సోయా సాస్ వెనగర్ ఇవన్నీ యాడ్ చేసి లెమన్ అన్నీ యాడ్ చేసి బోల్డన్ ఎగ్స్ వేసి చేసుకున్నాను తర్వాత ఆ పెద్ద మొగ్గుళ్ళులో ఎందుకు చేశానంటే అది మిక్స్ చేయడానికి ఈజీ అవుతుంది దాని తర్వాత మన ఐరన్ కడాయిలో కొంచెం కొంచెం తీసి వేడి చేస్తాను సూపర్ అంటే సూపర్ స్ట్రీట్లో ఎందుకు అంత టేస్టీ ఉంటుంది తెలుసా వాళ్ళు ఐరన్ కడాయిలే యూస్ చేస్తారు జో ఒక క్రిస్పీనెస్ వస్తుంది చూడండి ఐరన్ వాటిల్లోని అది నాన్ స్టిక్లో కానీ వీటిల్లో అస్సలు రాదనమాట అది ఏం చేస్తుందో తెలీదు ఫుడ్ని మాత్రం సూపర్ యమీ చేసేస్తుంది సో మీరు తప్పకుండా నేను ఇచ్చిన లింక్స్ యూజ్ చేసి కొనుక్కొని దాని తర్వాత నే ఆ కూపెన్ కోడ్ ఉంది కదా అది కూడా యూస్ చేసి మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ పొంది ఇప్పుడు మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి అవి కూడా యూస్ చేసుకోండి సో నేను మా చెల్లికి అందరికి పంపిస్తున్నాను చూడండి నేను ఉల్టా చేసినప్పుడు అక్కడ ఒక క్రిస్పీది వచ్చింది చూడండి అక్కడ సైడ్కి కనిపించిందా ఆ క్రిస్పీది ఎక్కువ టేస్టీ ఉంటుంది మీరు అంతమందికి రోస్ట్గా అయినవి అన్నీ ఇష్టం చెప్పండి నాకైతే మస్తు మస్తు ఇష్టం అనమాట నా కెమెరాలోని ట్రైపాడ్కి పెట్టే ఆ పిన్ ఏదైతే ఉంటుందో థ్రెడ్ లాంటిది మోల్డ్ అది పాడైపోయింది అందువల్ల నా కెమెరా ట్రైపాడ్కి పెట్టలేకపోతున్నాను అనమాట అదో పెద్ద బాధ వచ్చి పడింది అండి నాకు అది ఏం చేయాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు ఎంతమందికి ఫోన్ చేసాము తర్వాత కెనది అందరికీ ఫోన్లు చేస్తున్నాం కానీ ఎవరిది అవ్వట్లేదు నేను కుషాల్ సూపర్ హ్యాపీగా తినేస్తున్నాడు నేను కూడా సూపర్ హ్యాపీగా క్రిస్పీ క్రిస్పీ ఎగ్ నూడిల్స్ తింటూ బిగ్ బాస్ని ఎంజాయ్ చేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ సన్నీ విన్నర్ అయిపోయారు ఐఎమ్ సో హ్యాపీ అనమాట నేను స్టార్టింగ్ నుంచి సన్నీకి సపోర్ట్ చేస్తున్నాను ఇఫ్ యూ ఆర్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ మీకు తెలిసే ఉంటుంది ఐఎమ్ సో హ్యాపీ కంగ్రాచులేషన్ సన్నీ అండ్ ఇదనమాట ఈరోజు ది వ్లాగ్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మళ్ళీ కలుస్తాను రేపు బాయ్